వింజమూరులో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను కావలి ఆర్డీఓ సీనా నాయక్ బుధవారం నాడు పరిశీలించారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆక్రమిత భూముల్లో ఆర్డీఓ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే దిశగా తగు సన్నాహాలకు సిద్దం కావాలని ఆయన స్థానిక రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వింజమూరు మండల కేంద్రానికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ భూములు ఆక్రమణల మీద గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారి ఆదేశానుసారం రావడం జరిగింది. ముఖ్యంగా నేను చూసిన నియర్ బై టౌన్లకు సంబంధించి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు మరి అన్యాక్రాంతం చేస్తున్నారు. గతంలో ఉండే అధికారులు కావచ్చు, లేకపోతే రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ప్రాపర్గా వాటిని సూపర్వైజ్ చేయకపోవడం కూడా కారణమవుతుంది. ఎందుకంటే అసైన్మెంట్ ల్యాండ్లు దగ్గరలో, ఆఫీసుకు దగ్గరలో ఉండే ల్యాండ్స్ అన్నీ కూడా లేఅవుట్లు వేసి ఇక్కడ అమ్మకానికి సిద్ధంగా ఉండి ఆల్రెడీ కొన్ని అమ్మకాలు జరిగి అలా ఉన్నాయి. ఇప్పుడు తహసీల్దార్కు ముఖ్యంగా హెచ్చరిక జారీ చేయడం ఏంటంటే, మొత్తం ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల పెరిఫెరీలో ఏమేమి భూములు ఉన్నాయి, సర్వే నంబర్లు, విస్తీర్ణము, క్లాసిఫికేషన్ అన్నీ నోట్ చేసుకొని ముఖ్యంగా ఏవైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా మనము కౌంటర్ వేసి వెకేట్ చేయించి ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవడానికి పూర్తిగా బాధ్యత తీసుకొని మొత్తం విఆర్ఓ నుంచి ఆర్ఐ సర్వేయర్ వీళ్ళందరూ కూడా సంసిద్ధం చేయమని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా మన అలసత్వం వల్ల కానీ లేదా రెవెన్యూ యంత్రాంగం యొక్క అలసత్వం వల్ల కానీ నిర్లక్ష్యం వల్ల కానీ జరిగితే మాత్రం తప్పకుండా కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా తెలిసి కూడా తెలియనట్టు నటించి అవతల వ్యక్తులకు ఏదైనా సహకారం అందించారని తెలిసినా కానీ తప్పకుండా అధికారుల మీద కఠినంగా చర్య తీసుకొని అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టడం అనేది జరుగుతుంది. కొన్ని భూములు చూసాము, ఇవన్నీ కూడా కొన్ని తప్పుడు రికార్డులన్నీ సృష్టించి కోర్టు నుంచి కొన్ని స్టేలు తెచ్చుకోవడము, ఇంటీరియం డైరెక్షన్ తెచ్చుకోవడం అటువంటివి ఉన్నాయి. కొన్ని అధికారులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది హైకోర్టు అధికారులు. నా దగ్గర కూడా కొన్ని ఒక కేసు జరుగుతూ ఉంది. అదేవిధంగా తహసీల్దార్కు కూడా ఒక కేసు ఇప్పుడు చూసాము కదండి, ఇప్పుడు రోడ్డు పక్కనే ఆ షాపింగ్ లాగా కడుతున్నారు, అది కూడా తహసీల్దార్కి ఇచ్చారు. సో కొన్ని కొన్ని రకాలుగా ఉన్నాయి. బట్ ఇక్కడైతే మరి ఎటువంటి పర్మిషన్ లేకుండా, కలెక్టర్ గారి ఉత్తర్వులు లేకుండా భూమిని ఆక్రమించుకొని దేవాలయం లాగా కడుతున్నారు. ఎక్కడంటే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఆక్యుపై చేసుకోవడము, దేవాలయాలని చెప్పి దేవుడి పేరు మీద ఇవన్నీ అన్యాక్రాంతము భూములు యొక్క ఆక్రమణలు చేస్తే మాత్రం తప్పకుండా కఠినంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది.